జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు, శుభరాశి ఫలితాలు. ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విషయాల్లో ఏమేమి మార్పులు తెచ్చిపెట్టబోతుంది, ఏ విషయంలో శుభ పరంపరను అందించబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్తల్ని హెచ్చరిస్తుంది, ఈ విషయాలన్నీ చూద్దాము. ముందుగా ఈ విషయాలన్నీ చూడటానికి ముందుగా అసలు ఈ క్రోధినామ సంవత్సరంలో గోచర గ్రహస్థితులు, ఏ గోచర గ్రహాలు ఏ రాశుల్లో ఉంటూ ఈ ఫలితాలని మనకి ప్రసాదిస్తున్నాయి. ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తున్నాడు. మే 2 వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఆ తర్వాత నుంచి వృషభ రాశిలోకి ఆయన సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంవత్సరము సెప్టెంబర్ అక్టోబర్లో ఆయన వక్రిస్తాడు. వక్రించినప్పుడు ఒక 4 నెలలు వక్రగతిలోకి వెళ్తాడు. కన్యారాశిలో కేతు భగవానుడు ఈ సంవత్సరం మొత్తం సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శనీశ్వరుడు సంచారము ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. రాహు భగవానుడి సంచారం మీనరాశిలో ఉంటుంది. అయితే శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ జూన్ జూలై మాసాల్లో వక్రగతిలోకి వెళ్తున్నారు 4 నెలల పాటు. అయితే ఎలాగైనా సరే ఏదేమైనా సరే ఈ వక్రగతులు మరియు ఏదన్నా స్పెషల్ గోచర గ్రహస్థితులు ఏదైనా ఉంటే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గురుగ్రహం వక్రించే సమయంలో ఒక వీడియో చేయడం జరుగుతుంది, వక్రించిన ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటాయి అన్న విషయం. అలాగే శనీశ్వరుడు వక్రించేప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఉంటాయి, ఈ విషయాలు మళ్ళీ అప్పుడు మనం మళ్ళీ చేస్తాము. ఇప్పుడు బ్రీఫ్గా వక్రగతి, సవ్యగతి అన్నీ కలిపి బ్రీఫ్గా ఫలితాలు చెప్పుకుందాము. అప్పుడు వక్రగతి ఫలితాలు చాలా ఎలాబొరేటెడ్గా చెప్తాను. గురు భగవానుడికి సంబంధించిందే కానివ్వండి, శనీశ్వరుడికి సంబంధించిందే కానివ్వండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. అసలు ఈ సంవత్సరం గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశిలో 2 నుంచి వెళ్ళబోతున్నాడు. వృషభ రాశి కుటుంబ స్థానం, అందరికీ అంటే కాలపురుషుడు కుండలిలోంచి వృషభ రాశి ద్వితీయ స్థానం అవ్వడం వల్ల అక్కడ చంద్ర భగవానుడు ఉచ్చ రాశి కూడా. అది వృషభ రాశిలోకి గురు భగవానులతో అసలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు. మనము లాంగ్ మూవింగ్ ప్లానెట్స్ అంటాం, అంటే ఎక్కువ కాలము ఏ రాశిలో అయితే ఏ గ్రహం అయితే సంచారం చేస్తూ ఉందో వాటిల్నే మనము సంవత్సర ఫలితాల్లో పరిగణనలోకి తీసుకుంటాం. గురు భగవానుడు 1 సంచారం చేస్తారు, రాహుకేతువులు 1.5 సంచారం చేస్తారు, శనీశ్వరుడు 2.5 సంచారం చేస్తారు. కాబట్టి మనం సంవత్సర ఫలితాల్లో ఈ 4 గ్రహాలని మేజర్గా ముఖ్య భూమికగా తీసుకుంటాం. ఇక మిగతా గ్రహాలు మనకి మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి నెలలో మారిపోతాడు, బుధుడు 25 రోజుల్లో మారుతాడు, కుజుడు 45 రోజులు, ఇలాగ మారిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళని మనం మాస ఫలితాల్లో వాళ్ళ గురించి మనం తెలుసుకుంటాం. అవి ఏ ఫలితాలు ఇస్తాయి అన్నది కూడా మనం మాస ఫలితాల్లో తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గోచర గ్రహస్థితులు మనం తెలుసుకున్నాం కదా, దీన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఈ గోచర గ్రహస్థితులు ప్రసాదించబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. కన్యారాశి. కన్యారాశిలో పుట్టిన వారికి క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఇవి మీ ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాల వివరాలు. ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది ఈ విషయాలు మనం చూద్దాం, ఒకసారి తర్కిద్దాం. ఈ సంవత్సరం మీకు కమ్యూనికేషన్ విషయంలో చాలా బెటర్ అవుతారు. మీరు కమ్యూనికేషన్ విషయంలో మీరు ఎవరితోటైనా బాధపడుతూ ఉంటే, అంటే మీరు ఎంత బాగా పాజిటివ్గా కమ్యూనికేట్ చేస్తూ ఉన్నా అది మిస్కమ్యూనికేట్ అయి బాధపడుతూ ఉంటే ఈ సంవత్సరం దాంట్లోంచి మీరు బయటకు వస్తారు. మీరు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉంటే ఒక మంచి మార్పు చోటు చేసుకుంటుంది. కమ్యూనికేటివ్ ఫీల్డ్స్ అంటే నా ఉద్దేశం పబ్లిక్ ప్లాట్ఫామ్, పబ్లిక్ డొమైన్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా ఇప్పుడు మార్కెటింగ్ ఇలాంటివి ఏదైనా ఒక ప్రమోషన్ యాక్టివిటీలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంబంధించిన రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ట్రావెలింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా బాగా ఉంది. మీరు ఒకవేళ ట్రావెలింగ్ బిజినెస్ చేయకపోయినా మీ వర్క్ గురించి మీరు ఎక్కువగా ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రావెల్ చేసేవాళ్ళైనా అది కూడా మనకి ఇక్కడ కౌంట్ వస్తుంది. అలా చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం డెఫినెట్గా ఒక మంచి మార్పు చోటు చేసుకోబోతుంది. మీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది.
ఒకవేళ మీకు తమ్ముళ్ళు చెల్లెలు లేకపోతే కమ్యూనికేషన్లో మీకు చాలా బాగా ఉంటుంది, అందరితోటి చాలా బాగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. ఎక్కువగా ఫోన్లలోనే ఉంటారు ఈ సంవత్సరము, ఎస్పెషల్లీ ఫోనే ఆధారంగా కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆ బిజినెస్ కనుక మీరు చేస్తూ ఉంటాయి అంటే మొత్తం వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా ఫోన్లో మాట్లాడి జరిపేస్తూ ఉంటారు చాలామంది. సో అలాంటి వ్యాపారంలో మీరు ఉంటే కనుక మీకు మీ వ్యాపారం బాగా సాగుతుంది. అంటే మిగతా వ్యాపారాలు ఫోన్ ద్వారా, ఇప్పుడు అందరికీ కూడా ఫోన్లో మాట్లాడకుండా ఏ పని సాగదు, బట్ కొంతమందికి ఎలా ఉంటుందంటే మేజర్ ఫోనే అవసరం అవుతుంది ఫిజికల్గా కంటే కూడా. సో అలాంటి వాళ్ళందరికీ మీరు కన్యారాశిలో పుట్టి ఉంటే మీకు అది ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. అలాగే అలా కాకపోయినా కూడా మామూలుగా మనం వ్యాపారస్తులకు చూసుకుంటే వ్యాపారస్తులకు అందరికీ కూడా వ్యాపారం బాగానే సాగుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే వ్యాపారం బాగా సాగుతుందా మీకు కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటుంది, భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, కొంచెం రేపటి గురించి దిగులు అది ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకి. కానీ అంతా స్మూత్గానే అవుతుంది. ఎక్కువగా హైపోథెటిక్గా ఉండకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఉంటే కనుక మీకు వ్యాపారం అంతా కూడా అంటే మీరు భయపడేట్టు ఏమీ వ్యాపారంలో ఉండదు. అందువల్ల మీరు ఎక్కువగా అలాంటి విషయాలు ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తే కనుక వ్యాపారం చాలా బాగా సాగుతుంది. ఈ సంవత్సరం మే 2-3 నుంచి గురు భగవాన్ మీ రాశి మీద దృష్టి పెట్టాడు. మీ రాశి మీద ఆయన దృష్టి పెట్టడం వల్ల వీలైనంత వరకు ఆయన మిమ్మల్ని ఎక్కువ ఆలోచనల్లోకి వెళ్ళనీయకుండానే కాపాడుతూ ఉంటాడు. మీకు ఈ సంవత్సరము ఫేస్ చక్కటి గ్లో ఉంటుంది, మేకోవర్ చాలా బాగా జరుగుతుంది. ఏదన్నా అంటే ఏదైనా ఒక పాటలో కనుక ఇప్పుడు శరీరంలో ఏదైనా ఒక పాటలో ఇబ్బంది ఉంటే కనుక ఆ ఇబ్బంది నుంచి బయటకు వస్తారు. ఆరోగ్య సమస్యలు నా ఉద్దేశం, ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కనుక ఆ ఆరోగ్య సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు, అనారోగ్య సమస్యల నుంచి బయటకు వచ్చేస్తారు. మీకు షష్ఠస్థానంలో శనేశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు. షష్ఠస్థానంలో శనేశ్వరుడు సంచారం చేస్తూ మంచి ఫలితాలని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఎలాంటి ఇబ్బందికరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా శనేశ్వరుడు మీకు ఇవ్వట్లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి మనం చూసాం కదా, ఉద్యోగం చేసే వాళ్ళకి మనం పరిశీలిస్తే కనుక ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం ఉన్న గోచర గ్రహస్థితులు అనుకూలమే కలిగిస్తుంది. ప్రతికూలతలు అయితే డెఫినెట్గా కలిగించట్లేదు. మీ జన్మజాతకంలో కనుక మీకు ఉద్యోగస్థానం బాగా ఉంటే ఈ గోచరం సపోర్టింగ్గా ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో ఉద్యోగస్థానం బాగోకపోతే కొంతవరకు యావరేజ్గా వెళ్తుంది, పెద్ద మార్పు ఉండదు, యావరేజ్గా వెళ్తుంది. బట్ బాగుంటే మటుకు ఈ సంవత్సరం గోచరం మీకు మైనస్ అయితే చేయట్లేదు కాబట్టి కొంత తోడ్పాటుని ఇస్తుంది. పర్సనల్ డెవలప్మెంట్కి, పర్సనల్ గ్రోత్కి చాలా చక్కటి అవకాశం ఉంది. సంతానానికి చాలా ఉత్తమమైన సమయము. సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే వాళ్ళకి కూడా చాలా ఉత్తమమైన సమయం. ఒకవేళ కనుక మీరు గైనకాలజిస్ట్లైనా లేదంటే సంతానోత్పత్తికి సంబంధించిన రంగంలో మీరు పనిచేస్తూ ఉన్నా, అలాంటి సెంటర్స్లో మీరు ఉన్నా, అలాంటి సెంటర్స్ మీరు రన్ చేస్తూ ఉన్నా, అలాంటి సెంటర్స్లో మీరు వర్క్ చేస్తున్నా, మీ అందరికీ ఈ సంవత్సరం చాలా శుభ సమయము. జనరల్ ఫిజీషియన్స్ అంటే మొత్తంగా డాక్టర్లందరికీ శుభ సమయమే, ప్రత్యేకించి గైనికు సంతానోత్పత్తి అలాగే పీడియాట్రిక్స్కి ఈ సంవత్సరం చాలా మంచి శుభ సమయం బాగుంటుంది. కొన్ని మంచి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మీరు చూస్తారు. ప్రత్యేకించి ఈ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ఉంటుంది. అందరికీ బాగా ఉన్న వైద్య రంగంలో ఈ రంగంలో ఉన్న వాళ్ళకి హైలైటెడ్గా కనిపిస్తుంది ఈ సంవత్సరము. ఏదైనా ఒక మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా మీకున్న జబ్బులు క్యూర్ అవుతాయి. ఆయుర్వేదిక్ ప్రాచీన వైద్య పద్ధతులు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తాయి మీకు. అలాగే ప్రాచీన వైద్య పద్ధతిని అనుసరించే వాళ్ళకి కూడా, అంటే ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ అవ్వచ్చు, లేదా హోమియోపతి అవ్వచ్చు, లేదా ఇలాంటి ప్రాచీన వైద్యాన్ని అనుసరించే వాళ్ళు ఎవరైనా సరే, మీరు కనుక కన్యారాశిలో ఉంటే మీ అందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ఒక వైద్యులకనే కాదులేండి, అందరికీ బాగా ఉంది ఈ సంవత్సరము. ఉద్యోగస్తులకి మనం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం ఉద్యోగస్తులందరికీ కూడా ఇందాక నేను చెప్పినట్లు అనుకూలంగానే ఉంది. మీ జన్మజాతకాన్ని అనుసరించి ఒకవేళ బాగోకపోతే ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు గోచరం బ్యాలెన్స్ చేస్తుంది. అంతగా బాగోలేని ఇబ్బందికర పరిస్థితులు అయితే డెఫినెట్గా రానేది. ఇవి ఈ సంవత్సరం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి. చూసారు కదండి, క్రోధి నామ సంవత్సరంలో మీ రాశి యొక్క ఫలితాలు,
అయితే పరిహారము ఏ పరిహారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా సజావుగా వెళ్తుంది, ఈ విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ సంవత్సరము మనం దృష్టిలో రీత్యా కూడా పరిశీలిస్తే గురు భగవానుడు వృషభ రాశిలో ఉంటూ పంచమ దృష్టితోటి కన్యారాశిని, సప్తమ దృష్టితోటి వృశ్చిక రాశిని, అలాగే నవమ దృష్టితోటి మకర రాశిని చూస్తూ ఉన్నాడు. ఇక శనీశ్వరుడు మేషరాశిని చూస్తాడు, సింహరాశిని చూస్తాడు, దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉన్నారు. ఇద్దరూ కలిపి గురు భగవానుడు అలాగే శనీశ్వరుడు వీరిద్దరూ కలిసి ఒకే రాశిని చూస్తున్నారు. ఆ రాశి వృశ్చిక రాశి. ఈ సంవత్సరము అయితే వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఏ స్థానం మీద దృష్టి పెట్టినా, ఆ స్థానము మీ జన్మకుండలిలో ఏదవుతుందో ఆ విషయంలో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి మీది మేషరాశి అయింది అనుకున్నా, అంటే మనం ఏదవుతుందో దాని ఫలితాలు ఆల్రెడీ నేను చెప్పాను కదా, దానికి సంబంధించి ఒకవేళ చెడు ఫలితాలు ఉంటే తగ్గించుకోవడానికి, అంటే చెడు ఫలితాలు అయితే ఉండదు, ఇది బ్యాలెన్స్డ్గా అన్న ఉంటుంది, లేదంటే ఒక మంచి మార్పు అన్న తెచ్చిపెడుతుంది. సో ఏ ఫల మంచి మార్పు ఇంకా మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే కనుక ఈ మంచి మార్పుని సుస్థిరం చేసుకోవడానికి, మంచి మార్పు యాక్టివేట్ చేసుకోవడానికి చేయాల్సిన పరిహారం మనం ఒకసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశి శనీశ్వరుడు మరియు గురు భగవానుడు ఇద్దరు ఏకకాలంలో చూస్తూ ఉన్నారు కాబట్టి, అంటే మే నుంచి గురు భగవానుడు చూస్తాడు, మే వరకు గురు భగవానుడు మేషరాశిలో ఉంటాడు కాబట్టి ఆయన చూసే అవకాశం లేదు. ఎలాగో మనకి ఒక రెండు నెలల్లోనే ఉగాది మొదలైన రెండు నెలలు ఒకటిన్నర నెలలోనే మే వచ్చేస్తుంది కాబట్టి, అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పరిహారము ఈ సంవత్సరం అంతా కూడా కార్తికేయుని ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, హనుమంతుని ఆరాధన, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళని పాదాలను శరణు వేడినా పర్వాలేదు, లేదా ముగ్గురిని అర్చించినా చాలా ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఇక్కడ మనం ఒక చిన్న న్యూమరాలజికల్ ఆస్పెక్ట్ కూడా చూడాలి. 2024 అంటే అవి మొత్తం మనం కనుక ఆ లెక్క వేస్తే నెంబర్ 8 వస్తుంది. ఈ 8 సంఖ్యకి అధిపతి శనీశ్వరుడు. శనీశ్వరుడు ఈ సంవత్సరము న్యూమరాలజికల్గా రూల్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి వృశ్చిక రాశికి అధిపతి మంగళుడు, అంగారకుడు అని చెప్తాం. సో వీళ్ళిద్దరికీ ఎప్పుడూ కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. అందువల్ల వీళ్ళు ఇప్పుడు అంటే వచ్చే యోగాన్ని మనం వడిసి పట్టుకోవడానికి ఈ గ్రహ ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ దేవీ దేవతల ఆరాధన, అంటే కార్తికేయుని ఆరాధన కావచ్చు, లేదా హనుమంతుడి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, ఈ ముగ్గురులో ఎవరు ఆరాధన చేసినా పర్వాలేదు, ముగ్గురిని కలిపి ఏకకాలంలో ఆరాధన చేసినా పర్వాలేదు, చాలా చక్కటి శుభ ఫలితాలు అందుకోవడానికి నిస్సందేహంగా అవకాశాలు ఉంటాయి. అలా శుభ ఈ దేవీ దేవతల్ని స్మరిస్తూ జపిస్తూ శుభ ఫలితాలు మీరందరూ అందుకోవాలని చెప్పి ఆశిస్తూ, భగవంతుడి కృపకు మీరందరూ పాత్రులు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా నేను ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లక్ష్మీ అమ్మవారికి మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.